హిమోగ్లోబిన్ అంటే బాడీలోని రక్తం శాతం అన్నమాట. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడాన్ని అనీమియా అంటాం. ఈ అనీమియా ఎవరికి ఉంటుంది, ఎలా గుర్తించడం, ఎటువంటి సిమ్టమ్స్తో డాక్టర్స్ దగ్గరికి వస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇండియాలో కామనెస్ట్ ప్రాబ్లం అనీమియా అండి. దీంట్లో మనం నార్మల్ హీమోగ్లోబిన్ చూసుకుంటే మేల్స్ అంటే మగవాళ్లల్లో 14 నుంచి 16.5 వరకు నార్మల్ హీమోగ్లోబిన్ అంటాం. ఆడవాళ్లల్లో 12.5 నుంచి 14.5 వరకు నార్మల్ హీమోగ్లోబిన్గా మనం గుర్తిస్తాం. సో ఇంతకన్నా తక్కువ వాల్యూ అంటే మగవాళ్లల్లో 14 కన్నా తక్కువ ఉంటే అనీమియా అని అనుకోవాలి, ఆడవాళ్లల్లో 12 కన్నా తక్కువ ఉంటే మనం హీమోగ్లోబిన్ ఐ మీన్ అనీమియా ఉంది అని అనుకోవాలి. అయితే ఈ అనీమియా కూడా వేరియస్ కారణాలు అంటే 10-20 కాదు, ఇంచుమించు మీకు 50-100 కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ కామనెస్ట్ కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన ఇది. రెండోది ఎటువంటి సిమ్టమ్స్తో డాక్టర్ దగ్గరికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీమియాని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. అంటే 10 కన్నా తక్కువ ఉంది అంటే మైల్డ్ అనీమియా, 8 కన్నా తక్కువ ఉంది అంటే మోడరేట్ అండ్ 6 కన్నా తక్కువ ఉంది అంటే సివియర్ అనీమియాగా గుర్తిస్తామండి. అంటే దీంట్లో కూడా కారణాలు సింపుల్గా చెప్పాలి అంటే హిమోగ్లోబిన్ ఎందుకు తక్కువ ఉంది, రక్తం శాతం ఎందుకు తక్కువ ఉంది అని మనం ఆలోచిస్తే 2 మేజర్ కారణాలుగా గుర్తించాలి. ఒకటి, మన ఒంట్లోని రక్తం తయారీ అనేది సరిగ్గా లేదు, లేదా రక్తం తయారవ్వడం బాగుంది ఎక్కడి నుంచో లీక్ అవుతుంది. ఆ ఎక్కడి నుంచి అనేది మల్టిపుల్ కారణాలు, ఆడవాళ్ళకు ఒక రకంగా మగవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. అయితే ఏ సిమ్టమ్స్తో డాక్టర్ దగ్గరికి వస్తారు, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు మైల్డ్ అనీమియా ఉంటే కొన్ని సిమ్టమ్స్, మోడరేట్ అనీమియా ఉంటే కొన్ని సిమ్టమ్స్, సివియర్ అనీమియా ఉంటే హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉండడం వల్ల గుండె మీద ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్తో కూడా హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సివియర్ అనీమియా అంటే 6 కన్నా తక్కువ హిమోగ్లోబిన్ ఉండి ఆయాసంతో వస్తారు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, గుండె మీద ఒత్తిడి కనపడుతుంది, ఒకసారి కళ్ళు తిరగడం, డిజీనెస్ అంటే మబ్బు మబ్బుగా కళ్ళు కనపడుతున్నాయి అని చెప్పి పేషెంట్స్ కూడా రావడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ డైరెక్ట్గా ఫిజిషియన్స్ దగ్గర రాకుండా ఆయాసం ఉందని చెప్పి ఊపిరితిత్తుల స్పెషలిస్టో, లేకపోతే గుండె మీద భారంగా ఉందని చెప్పి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడమో ఇలాగ తరచుగా జరుగుతుంటాయి. సో చాలా సివియర్గా ఉంటే చాలామంది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. చాలా వరకు బార్డర్ లైన్లో సిమ్టమ్స్లో ఉన్నవన్నీ వీళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంటుంది. సో అందుకనే అనీమియాలో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉంది అని మనకి ఇప్పుడు డౌట్ వచ్చినా మనకి ఇలాంటి సిమ్టమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెటిగ్, ఫెటిగ్ అంటే తొందరగా నీరసించిపోవడం, నిస్సత్వం అంటారు, శక్తి లేకపోవడం, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసే టైంకి మనకి అలసిపోవడం, మిగతా మన కలీగ్స్తో కంపేర్ చేసుకుంటే మనం తొందరగా అలసిపోవడం, ఎప్పుడన్నా కళ్ళు తిరిగినట్లు అనిపించడం, తర్వాత మొహం పాలిపోయినట్టు, చాలామంది నేను ఫెయిర్గా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అని, తక్కువ హీమోగ్లోబిన్ ఉన్న వాళ్ళు కలర్ ఉన్నారు అనే భ్రమపడుతుంటారు. సో ఫెయిర్గా ఉండడం వేరే, పాలిపోయినట్టు మొహం ఉండడం వేరే. సో చాలామంది గుర్తించాల్సిన అంశం అండి ఇది. అలాగే మీకు గోల్డ్ రంగు కూడా చూస్తే మామూలుగా హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి మన గోల్డ్ మంచిగా పింక్ కలర్లో కానీ రెడ్ ఉండదు, బట్ పింక్ కలర్లో కంప్లీట్గా మన ఫ్లెష్ కలర్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఈ అనీమియా ఉన్న వాళ్ళకి గోల్డ్ ఆల్మోస్ట్ వైట్ కలర్ ఆర్ గోధుమ రంగులో పాలిపోయినట్లు క్లియర్గా తెలుస్తుంటుంది. అలాగే నాలిక మీద కూడా చూస్తే సివియర్ అనీమియా ఉన్న వాళ్ళని నోరు తెరిచి నాలిక చూపించమన్నప్పుడల్లా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నాలిక మళ్ళందరికీ ఇంచుమించు గులాబీ రంగులో ఉంటుంది నార్మల్ ఉన్న వాళ్ళకి, అనీమియా ఉన్న వాళ్ళకి మళ్ళీ నాలిక కూడా పాలిపోయినట్లు కనపడుతుంటుంది. సో ఇలాగ కొన్ని సైన్స్, సిమ్టమ్స్ చాలా ఈజీ, ఎక్కువ నీరసం కనపడడం, కళ్ళు తిరిగినట్లు ఉండడం, మిగతా కలీగ్స్తో కంపేర్ చేస్తే మనం తగినంత పని చేయకపోవడం అనేది కామనెస్ట్ కంప్లైంట్. ఇంకా సివియర్గా ఉంటే గుండె మీద ఒత్తిడి పెరిగి ఆయాసం రావడం, కాళ్ళ వాపులు ఒక్కొక్కసారి కనపడడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ రకంగా అనీమియాని మనం పేషెంట్స్ గుర్తించినట్లయితే ఇమీడియట్గా మనకి దగ్గరలో ఉన్న ఫిజిషియన్కి కనపడి ఫలానా సింప్టమ్స్ చెప్తే
సింపుల్గా హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే, ఆ టెస్ట్ కూడా చాలా చీప్ అండి, 100 to 200 rupees లోపలే ఉంటుంది, మనం ఈజీగా అనీమియాను కనిపెట్టవచ్చు. అయితే అనీమియాను కనిపెట్టే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవసరమైతే ట్యాబ్లెట్లు లేదంటే ఇంజెక్షన్స్ మరీ తక్కువ ఉంటే రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇంతటితో ట్రీట్మెంట్ అయిపోదు. అసలు ఆహార లోపం లేకుండా మంచిగా ఆహారం తీసుకునే వాళ్ళకి అనీమియా ఎందుకు వస్తుంది, మనం ఎందుకు వస్తుంది అని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తేనే ఈ ప్రాబ్లమ్ పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఆడవాళ్ళకి రక్తస్రావం జరిగి మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్స్ ఎక్కువ అవ్వడం వల్ల అనీమియా ఉండొచ్చు, లేకపోతే యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల అనీమియా రావచ్చు, లేదంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ కామన్, మనం తినే ఆహారంలో ఐరన్ తక్కువ, ఐరన్ లోపం ఉన్న, బీ12 లోపం ఉన్న, లేదా అసిడిటీ వల్ల కానీ, ఎక్కువ స్ట్రెస్ వల్ల కడుపులో అల్సర్స్ ఉండడం వల్ల కానీ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ ఉన్నా కానీ, బాడీలోని ఒక్కొక్క చుక్క రక్తం మనకి మోషన్ ద్వారా బయటకు వెళ్ళి అది మనకు కనపడదు. చాలామందికి మోషన్లో రక్తం పోయేది తెలియదు, కానీ ఎవ్రీడే కొంత రక్తం పోవడం వల్ల గ్రాడ్యువల్గా అనీమియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పైల్స్ ఉన్న పేషెంట్స్కి కూడా చాలా వరకు రక్తం పోవడం వల్ల అనీమియా వన్ ఆఫ్ ద రీజన్. సో ఎప్పుడన్నా కూడా మనకి ఇలాంటి సింప్టమ్స్ పైన మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాంటి సింప్టమ్స్ ఉండి డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫిజిషియన్ని కలిసి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన అంశం.